నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శకపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమసాని థియేటర్ లో నిర్వహిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు టైగర్ చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శతజయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల సీనియర్ కళాకారులు రెడ్ రౌతు జగన్ మోహన్ రావును, తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ బాషా, పటాన్ నాగూర్, షేక్ జిలానీ, పసుపులేటి నరేంద్ర, షేక్ అమానుల్లా, షేక్ అహ్మద్, దానబోయిన క్రువేన సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు, ఐనాల మల్లేశ్వరరావు, దేవర్పల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, ఆరాధ్యుల ఆదినారాయణ, సోమవరపు సాంబశివరావు, దేవిశెట్టి భాస్కర్, నల్లూరి శ్రీనివాస్, మందరపు శ్రావణ్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లు చేసిన యాజమాన్యానికి, థియేటర్ యాజమాన్యానికి మన ఎన్టీఆర్ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు చేస్తున్నారంటే అది కనీ వినేని రీతిలో మన తెనాలి వాసులు మన ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజా గారు మా అన్నగారు ఆయన దగ్గర దగ్గర నాకు 20 సంవత్సరాల పరిచయం ఉంది. నేను టీడీపీలో నుంచే బయటకు వచ్చేసాను. రాజకీయాల నుంచి సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నాటకాల కార్యక్రమాలు చేసుకున్నాను. కనుక ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఒకసారి రాజా గారికి మన కళ అంటే అర్థం ఏందండి? కళాకారుకులు కళకళ లారుటమే కళక. అందుకే తెనాలి పట్టణానికి చాలా విశిష్టం ఉంది. అట్లాంటి తెనాలి పట్టణంలో ఇట్లాంటి ఈ కార్యక్రమం చేయటం నిజంగా మనం చెప్పు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ హృదయం ఎంతో గొప్పదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు రెండు రోజుల కంటే ఎవరైనా పూనుకుంటాడు, కానీ రోజుకు ఒక కళాకారుణ్ణి ఎక్కడున్నా వెతికి ఇట్లా వాళ్ళు పిలిపించి ఇట్లా సన్మానించుకోవడం, వాళ్ళు చేసిన అవచాయాన్ని గుర్తించి వాళ్ళకు సన్మానించుకోవడం, ఆ కళాకారుడికి 1000 కోట్ల డబ్బులు ఇచ్చినా సరిపోదండి. ఇటువంటిది సత్కారమే ఆయనకు హృదయపూర్వం అనుకుంటుంది. కాబట్టి మనమందరం ఒక్కసారి మరోసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువ అండి. ది తెనాలి డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలో తొలిసారిగా ఆంధ్ర ప్యారిస్ హాహా పేరుతో గేమ్స్ అండ్ ఫన్ ఫ్యామిలీ షో నిర్వహించుచున్నారు. జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీమ్ సినీ నటుడు చిట్టినేని లక్ష్మీనారాయణ, లక్కరాజు, సాయి నేతృత్వంలో ఆటపాటలు కాంపిటీషన్ గేమ్స్ తో జరిగే ఈ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ సాయంత్రం జరుగుతుంది. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రేపు ఫ్యామిలీ అండ్ ఫన్ షో ఉంది, అందరికి తెలుసు. కేవలం 30 గంటలే టైం ఉంది. రేపు ఈవినింగ్ 6 o'clock మొదలవుతుంది. మీరు టికెట్లేమో అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్న సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువ, కేవలం 400. మీరు అర్జెంటుగా మీరు టికెట్ కొనేసుకుంటే మీకు ఒక రిలీఫ్. ఇది ఫన్ షో అంటారు, గేమ్ షో అన్నారు, ఎంటర్టైన్మెంట్ షో అన్నారు, అన్నీ మిక్స్ అయింది. నవ్వుతూ రండి, ఆనందంగా కూర్చోండి, సంతోషంగా ప్రజలు తీసుకెళ్ళండి. అద్భుతమైన షో. ఇంతకుముందే చెప్పాను, ఇది చాలా ఎక్సైట్మెంట్ ప్రోగ్రాము. తెనాల్లో కాదు, ఈ గుంటూరు జిల్లాలో కాదు, ఏపీలో కూడా ఇంతవరకు ఎప్పుడు కనీ విని ఎరగని చూడని ప్రోగ్రాము. ఈ జబర్దస్త్ వాళ్ళు రావడం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే దాదాపు వాళ్ళు 20 షోలు చేస్తున్నారు ఒకే స్టేజ్ మీద. ఫస్ట్ టైం జబర్దస్త్ వాళ్ళు 20 షోలు చేయటం అంటే ఆలోచించ. తెనాలిలో ఎన్నడూ లేని విధంగా ఆహా గేమ్స్ అండ్ ఫన్ ఫ్యామిలీ షో ద్వారా 100 బహుమతులు గెలుచుకునే అవకాశం, మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ షోలో ఆనందంతో ఆహ్లాదంతో పాల్గొని సంతోషంతో బహుమతులు గెలుచుకోండి. వర్తక వాణిజ్య సముదాయాలకు విజ్ఞప్తి, ఈ షోను సుమారు 2-3 లక్షల మంది వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి స్పాన్సర్షిప్ గురించి ఈ కింది నంబర్ని సంప్రదించగలరు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మీరు గిఫ్ట్ హ్యాంపర్స్ ఏదన్నా ప్రొవైడ్ చేయగలిగితే అది కూడా ప్రొవైడ్ చేయగలుగుతారని. తెనాలి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తున్నాం. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సత్కార మహోత్సవం ఈరోజు
నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. గురువారం బస్ రోడ్డులోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమం ఉంటుందని విజయనగరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామిని సత్కరించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దేశు శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, పొన్నూరు శ్యామలరావు, గుండా రామకోటేశ్వరరావు, పాతూరి రాఘవ, భాస్కర్ని లక్ష్మీనారాయణ, చుండూరు సాయి, బెజ్జవాడ శంకర్రావు, కొత్త రామారావు, వివి సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా శుక్రవారం 18వ తారీఖు 11/2022 మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకి స్పీకర్గా ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం ఆర్యవైశ్యుల తరఫున. కాబట్టి మన ఆర్యవైశ్య తేజమైనటువంటి కొల్లగట్ల వీరభద్రస్వామి గారికి డిప్యూటీ స్పీకర్గా తెనాలి విచ్చేసిన సందర్భంగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత వైశ్యులందరూ కలిపి చేసుకునేటువంటి సత్కార సభకి అందరూ విచ్చేసి ఆయనకి ఘనమైనటువంటి స్వాగతం పలికి ఆయన్ని మంచిగా సత్కరిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు శుక్రవారం 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు మన ఆర్యవైశ్యుడు ఫస్ట్ టైం తెనాలి విచ్చేస్తున్నారు. కాబట్టి వారికి ఘనమైనటువంటి సత్కారం మనం ఆర్యవైశ్యులు అందరం కలిసి ఇవ్వాల్సి ఉంది. గాడిబావు సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు గుండా గాంచోక్ నుంచి కన్యకాపరమే దేవస్థానం వరకు వారిని ఊరేగింపుగా మనం అందరినీ పలకరించుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన నాయకుడికి ఘనమైన సత్కారం తెలియజేయాలని. తెనాలి నియోజకవర్గం ఆర్యవైశ్యుల ఆత్మీయ సత్కార మహోత్సవానికి వేచేసినటువంటి కొల్లగట్ల వీరభద్రస్వామి అంటే డిప్యూటీ స్పీకర్ గారిని తెనాలి సత్కారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులైన అన్నపత్రి సుకుమార్ గారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గం ఉన్న ఆర్యవైశ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కొల్లిపర మండలం కొత్త బొమ్మవానిపాలెంలో జేపీ సంస్థ అక్రమ తవ్వకాలు చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న బాటను సైతం స్వాధీనం చేసుకుని ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేవని రైతులు గత రాత్రి ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంతో తవ్వకాలు ఆపేసి జేపీ సంస్థ వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇసుక రీచ్ లో గత అర్ధరాత్రి జేపీసీ సంస్థ నిర్వాహకంతో రైతులకు జేపీ సంస్థకు ఒకంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనితో జేపీ సంస్థ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇసుక వసూళ్లు, దోపిడీని లారీ డ్రైవర్లు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. టన్ను ఇసుక ప్రభుత్వం నిర్ణయించిన ధర 475 ఉండగా ఇక్కడ మాత్రం టన్ను 675గా అమ్ముతున్నారని, జిల్లాలో ప్రతి క్వారీలో ధర కంటే ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నారని డ్రైవర్లు తీవ్రంగా ఆరోపణ చేశారు. రాత్రుల్లో తవ్వకాలకు అనుమతి లేదు, అయినా విచ్చలవిడిగా కొత్త బొమ్మవానిపాలెంలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోరని రైతులు ఆరోపణ చేశారు. ఇసుక లోడ్ చేసిన బిల్లుల మీద ధర మాత్రం వేయరు. ఇసుక ఎన్ని టన్నులు వేసింది కూడా వివరాలు ఇవ్వరు. ఇదేమిటి అంటే నచ్చితేరా లేకపోతే పో అనే సమాధానం వస్తుందని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో పనులు లేక పస్తులు పడుకుంటుంటే జేపీ సంస్థ మాత్రం అధిక లాభాల కోసం ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడమే కాక అధిక డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కావాలి అంటేరా లేకపోతే పో అన్నట్టు ఉంది ప్రవర్తన అని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ లో కేవలం ఇసుక లోడింగ్ కి లారీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రాక్టర్లు వెళ్తే వారికి పోయమని సమాధానం చెప్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రులు ఇసుక తవ్వకాలు లేకపోయినా అడ్డు అదుపు లేకుండా అనుమతులు కూడా లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారులు అటు చూసే సాహసం చేయని పరిస్థితి. ఇసుకపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్న జేపీ సంస్థ మాత్రం యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా తవ్వకాలు చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు. ఈరోజే ఇందాక వేసుకెళ్ళిన బండి ఇది వేసుకెళ్ళాను నేను గుంటూరు 2,250 రూపాయలు ఇంతే మార్కెట్.
ఎక్కడైనా అదే రేటు. పోయికొండపురం పోతే నా 6,750 రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఆ ఏరియాకి ఏంది, ఈ ఏరియాకి ఏంది, ఈ రేట్ ఏంది, నాకు మాకు అర్థం కాలేదు. టన్ను వచ్చి 6-10 కాడ తీసుకుంటున్నారు. ఈ బిల్లు మీద రేట్ ఎయిట్లా, అమౌంట్ ఎయిట్లా. అది చివలూరు, నేను లారీ ఓనర్ నేను బొమ్మని పదం రీచ్ దగ్గర 6-5 అక్కడ డెలివరీ వచ్చేదానికి 9,000 లేకపోతే బిల్లు మీద 625 అని రేసి రాసి ఇవ్వండి. ఏమో దాంట్లో ఇబ్బంది లేదు దాని గురించి. గతంలో జేపీఎల్ రాసి ఇచ్చారు 475 రూపాయలు ఉన్నప్పుడు జేపీఎల్ బిల్లులు రాసి ఇచ్చారు 475 రూపాయలు కరెక్ట్ టైంతో సహా. క్యాష్ మెమో మీద కూడా వేసారండి 475 అని క్యాష్ దానిది. వైఎస్ఆర్ పొలం బడి మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సర్టిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. తెనాలి మార్కెట్ యార్డ్ నందు తెనాలి సబ్ డివిజన్ లోని తెనాలి కొల్లిపర దుగ్గిరాల మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆర్బీకే స్టాఫ్, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యానవన సహాయకులకు మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలం బడి ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించిన వారికి సర్టిఫికేషన్ ఇచ్చి వారి ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాలో వరి పంటకి కొలిపర మండలంలోని మున్నంగి గ్రామం, మిరప పంటకి పెదనందిపాడు మండలం ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిడి ఆత్మ, డిడిఏ డిఆర్సి రామాంజనేయులు, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త లాంఫామ్ డాక్టర్ రత్నం, ప్రవీణ, సర్టిఫికేషన్ ఏజెన్సీ ఏపీఎస్ఓ పిసిఏ తరుణ్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ ఆన్ జిఏపి కె రమణ కుమార్ మరియు కొల్లిపర ఎంఏఓ కె వెంకటేశ్వరరావు, ఎంఏఓ ప్రేమ్ కుమార్, దుగ్గిరాల ఎంఏఓ శిరీష్, తెనాలి ఉద్యానవన శాఖ అధికారి కె విజయమోహన్, తెనాలి ఏఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మేలైనటువంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పంటలు పండించడంలో ఆచరించి తద్వారా రైతులకి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ తోటి నాణ్యమైనటువంటి ఉత్పత్తుల ద్వారా మంచి ధరలు ఇప్పించాలనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లోని అన్ని ఆర్బీకేల గ్రామ వ్యవసాయ సహాయకులందరికి కూడా ఈ మేలైన యాజమాన్య పద్ధతులు దాన్ని ఏ విధంగా ధృవీకరించాలి అనేటువంటి దాంతో దాని మీద శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్న 4 మండలాలకి దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర ఈ మండలాలకి సంబంధించిన విఏఎస్ వీళ్ళందరికీ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మంచి యాజమాన్య పద్ధతులపైన ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చి అలానే ఈ యాజమాన్య పద్ధతులు అనుసరించిన తర్వాత ఆ వచ్చిన ఉత్పత్తుల యొక్క సర్టిఫికేషన్ చేసి మనకి ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా పక్క రాష్ట్రాలకు కానీ ప్రపంచ దేశాలకు కానీ అమ్మటానికి మంచి విలువ రావడానికి ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ వ్యవసాయ సిబ్బంది అంటే ఈ తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి వ్యవసాయ సిబ్బందికి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మీద టిప్స్ అంటే వ్యవసాయాన్ని ఎలా లాభచాటుగా తీసుకోవాలి లేదా ఏదైనా రైతులు తీసుకోవాల్సిన టైంలో తీసుకోలేనటువంటి ఈ పనులు ఏమైనా చేయడం వల్ల ఎలాంటి నష్టం వస్తుంది, తద్వారా దాన్ని చేపట్టడం వల్ల తద్వారా రైతుకి ఎంత లాభం అవుతుంది అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి నేను చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.